ఈ కథ ఒక కాలనీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో నియోగి అని మనలాంటి అబ్బాయి చుట్టూ తిరిగే కథ. నియోగి తన నిజమైన ప్రేమ కోసం నింగిపైన వెతికాడు, ధరణి మీద వెతికాడు, నీలమైన సముద్రంలో కూడా వెతికాడు. ట్రూ లవ్ దొరుకుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ నియోగికి, అదే కాలనీలో ఉండే ఈ కుర్రాడికి, చూస్తున్న మనకి ఈరోజు ఒక సమాధానం దొరకబోతుంది. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా, అంతెంత చేరువై నీతో ఉన్నా. హే హే, ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా. ఒరే ఆగాగు, నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. ఇలా ఎంతసేపు నిల్చుంటావురా? ఇక్కడి నుంచి నీకు అసలు రెస్పాన్సే ఉండదు. అందమైన అమ్మాయిని చూస్తూ ఉంటే ఒక గంట కూడా ఒక సెకండ్లా గడిచిపోద్రా. అదే పెనం మీద కూర్చుంటే ఒక సెకండ్ కూడా ఒక గంటలో ఉంటుంది. పిచ్చికి ఆశకి చిన్న తేడా ఉందిరా. ఆశకి హద్దు ఉంటుంది, పిచ్చికి హద్దు ఉండదు. నువ్వు ఎంతసేపు చూసినా అక్కడి నుంచి రెస్పాన్సే ఉండదు. నీకు మాట చెప్పనా, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అని అన్నారు తెలుసా? అన్నట్టు గుర్తు. మరి నాకు తెలుసు, నాకే తెలుసు ఆ అమ్మాయి ఎంత అందమైన కళ్ళతో నన్ను ఎంత ప్రేమగా చూస్తుంది. అది నీకు అర్థం కాదు. సరే కానీ ఎవర్రా మీరు? ఈ కిరణ్ బేడి ముందు ఎక్స్ట్రాలా? నేను కిరణ్ కుమార్ రెడ్డి. ఈడు బొచ్చ సత్యనారాయణ. ఇంద్రమ పాట ఎలా నడుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చి. అంతొద్దు, ఏంటి ఓవరాక్షణ? ఎవరు మీరు? నేను నీల్మా డిసోజా, పర్సనల్ సెక్యూరిటీని. చేసిన ఓవరాక్షణ చాలు, ఇంకా బయలుదేరండి. ఇంతకీ ఆడవడు మీ గ్యాంగేనా? ఆడవడో గులాబీ గాడు, మాకేం తెలుసు. చల్ ఫుట్ చాలే. ఎప్పుడు ఈ కిరణ్ బేడి ఎంట్రన్స్ ఏంట్రా? ఏదో చేసి సైడ్ చేయరా. సైడ్ అంటున్నావు, ఈ అమ్మాయికి బాగా ఫిక్స్ అయినట్టున్నావు. ఒరే అభిమాని, సృష్టిలో ఎప్పుడు మూడు విషయాలు దాచలేమురా. ఒకటి ఆ సూర్యుడు, రెండు ఆ చంద్రుడు, మూడు నా ప్రేమ. బ్రదర్, చెట్టు కింద నిల్చున్న ప్రతివాడికి యాపిల్ చేతిలో పడదాం. మనమే పడేటట్టు చేసుకోవాలి. నువ్వేమీ న్యూటన్ కాదు. నిప్పు లేకుండా కొవ్వెత్తి వెలగడం ఎంత అసాధ్యమో, ఆశ లేకుండా మనిషి బతకడం కూడా అంతే అసాధ్యం రా. స్నేహం కోసం ఏమైనా చేస్తాను బ్రదర్. ఆ కిరణ్ బేడిని సైడ్ చేస్తాను. అరే అరుణ్ వచ్చారను, కరెక్ట్ గా వచ్చారా టైంకి? ఆ అభిమానం అప్పుడు వెళ్ళాడురా, ఇప్పుడు వరకు అసలు రాలేదు. కిరణ్ బేడి అని ఒక క్యారెక్టర్ ఉందరా, సైడ్ చేయాలరా. నేనున్నాను, నేను చూస్తాను కదరా. థ్యాంక్స్ రా. హలో అండి, నియోగి. నేను మీ కాలనీలోనే ఉంటున్నా. ఓ, మీరు? నీలిమా డిసోజా. నీలిమా డిసోజా, నైస్ నేమ్. నేనే కనిపిస్తా అందాల చిందుల్లో, నా ముంబై వినిపిస్తా చుట్టూ ఉంది, నేనే అనిపిస్తా ఆకాశ. ఎవడరా నువ్వు? గత మూడు రోజుల నుంచి మా కాలనీలో తిరుగుతున్నావు. ఆ చెవుకు రింగ్ ఏంటి, చేతిలో పువ్వేంటి, అసలు నువ్వేంటి?
నీ వల్ల ఇదంతా జరిగిందిరా దుర్మార్గుడా. చాలా మంది ఫ్రెండ్స్ లవ్ కోసం కేరళ వెళ్తే లేదు కానీ నా కోసం ఓ రెండు దెబ్బలు తింటే ఏమైందిరా ఉందంటే పందిలో నువ్వు ఉంటే నన్ను డేటింగ్ చేయమన్నట్టుంది. మూడో ప్రపంచ యుద్ధంలో వాడి వెపన్స్ ఏంటో తెలియదు కానీ ఈ లవ్ వార్ లో మాత్రం నా మనసే నా ఆయుధం. ప్రతి ఒక్కడు కవైపోతాడు. నీకు విషయం తెలుసా, తాజ్మహల్ కట్టింది ఎవరు? కూలీలు. తాజ్మహల్ కట్టింది తాబి మేస్త్రీలు కూలీలు కాదురా, ప్రేమికులు. కుక్క పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల కావేవి కవితకి అనర్హం అన్నారు శ్రీశ్రీ. టాలెంట్ అంతా నా మీద కాదురా, రేపు జరిగే డిబేట్ కాంపిటీషన్ లో చూపించు. తను వస్తుందంటవా అనుకుంటా. అబౌట్ 6,000 పీపుల్ కేపబుల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ విత్ వార్ఫేర్ స్కిల్స్ వర్ చూజన్ టు హెల్ప్ క్షత్రియాస్ టు డిఫెండ్ ది ఇండియన్ కంట్రీ. అమ్మాయిని చూడరా ఎంత చక్కగా క్లారిటీతో మాట్లాడుతుందో. నీకు కనీసం నీ పేర్లు అర్థం కూడా తెలియదు. అయినా ప్రేమికులు ఇన్ని రోజులు చిల్కా గోరింక అంటారు, మిమ్మల్ని చూస్తే పాలు డికాషన్ అంటారు. రే నా కలర్ అంటే నలుపు గాని నా మనసు తెలుపురా. ఇది మరీ పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు చూడు, ఆంధ్ర హెరిటేజ్ కల్చర్ గురించి ఒక సాంగ్ లో చెప్తా. మా తెలుగు తల్లికి మళ్ళీ పోదండ తికి మంగళారతులు. సూర్యున్నై వస్తా వెత్సంగా నిద్దురలేపి ఎన్నో చూపిస్తా. అరే లేదురా, అరే ఆ కిరణ్ బేడి అక్కడే ఉందరా. అరే నువ్వు స్ట్రాంగ్ కదరా, ఏదైనా చెయ్యరా. ఆ కిరణ్ బేడిని ఏదైనా చేసి తప్పించరా. రారా ఏదో చేద్దాం రా. అరే చేస్తావా రా, చేస్తావా రా. ఇంతకీ ఏమైంది మరో చరిత్ర? అరే సుదిగుండంలో చిక్కిపోయిందిరా, గణపతి పూజ చేస్తే జరగని పని ఉండదురా. అలాంటి గణపతి నా పక్కన ఉంటే రారా వెళ్దాం. రా పదరా. నియోగి అంటే అసలు నీకు అర్థం తెలుసా? యోగి అంటే యోగి. యోగి అంటే ఏమేమనా? చూడరా ఆ అమ్మాయి నా పేరు మీద క్విజ్ కండక్ట్ చేస్తుంది. చూడు ఇప్పుడు ఏం చేస్తావా. ఎవడరా నువ్వు? మా మామ 60 ఏళ్ళకి రోజు 5 కిలోమీటర్లు వాకింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇప్పుడు 97 ఏళ్ళు, ఎక్కడుందో కూడా తెలీదు. మరి మీ మామ ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనుకుంటా. అరే అలా చూడకరా, అభిమాని అరుణు చరణ్ వీళ్ళంతా నా ప్రేమ కోసం చాలా చేశారా. నీ పాత్రను వహించావు. ఇప్పుడు చూడరా నా ప్రేమ కోసం నేనే చేసుకుంటాను, నా ప్రేమ కోసం నేనే హెల్ప్ చేసుకుంటాను. అరే గణపతి న్యూటన్ థర్డ్ లా ఉంది కదా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అది కరెక్టరా బాబు? రైట్ సైడ్ నుంచి కన్నా ఆపోజిట్ సైడ్ నుంచి తెగ వచ్చేస్తున్నాయి రియాక్షన్స్.
లవ్ స్టోరీలో కూడా రైట్ పర్సన్ కంటే ఆపోజిట్ పర్సన్ కి ఎక్కువ దెబ్బ తగులుతుంది. అబ్బో కోసం చూస్తున్నాను. ఎందుకండి? నా వెడ్డింగ్ కార్డ్ పర్సనల్ గా ఇన్వైట్ చేద్దామని. ఐ హావ్ టు గో, సీ యు, బై. నీ పేరేంటి? మంజానా. అంటే స్పానిష్ లో యాపిల్. యాపిల్? చెట్టు కింద నిల్చున్న ప్రతివాడికి యాపిల్ చేతిలో పడదు. మా డాడీ కొంచెం స్ట్రిక్ట్. హలో సార్. నియోగి, ఇట్స్ స్ట్రేంజ్ నేమ్, ప్లీజ్ బి సీటెడ్. దామా, ఇక్కడికి వచ్చి కూర్చో. సో వేర్ ఆర్ యూ వర్కింగ్? హే నియోగి, వరల్డ్ కనెక్ట్ అనే మీడియా మేనేజ్మెంట్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయంటరా. ఏ, ఎప్పుడు ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఈరోజు? సరే, ఇప్పుడేనా? వెళ్దాం. Raindrops are falling on my head. Please be seated. Hello sir, I'm Niyogi. Good morning all. Niyogi, what is your opinion on media? Sir, media kattukadiki pettupadiki puttina vishaputrugulu sir. Please wait outside. లోపల ఏం జరిగిందో కానీ మన నియోగిని రెండోసారి లోపల పిలిచారు. ఇప్పటికైనా నియోగి అంటే అర్థం తెలిసిందా?
ఆల్ ది బెస్ట్ నియోగి. థ్యాంక్ యూ సార్. ఏ కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నియోగి అంటే ఏంటో అనుకున్నాను. నియోగి అంటే అపాయింటెడ్ అంటే. తెలుసుకుని లోపలికి లేవరా నీ అబ్బా. ఉద్యోగం పురుష లక్షణం. నా పేరులోనే ఉద్యోగం ఉంది. హే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. షీజ్ మంజానా. ఓహ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కిరణ్ బేడి ఏది 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 కుదురేది ఏది. నీ నోస్రింగ్ చాలా బాగుంది. ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో సమంతలా ఉన్నావు. నువ్వేమైనా తక్కువ ఏంటి? మురారి సినిమాల్లో మహేష్ బాబులా ఉంటావు. ఏది ఏది కుదురేది ఏది ఎదలో.